నేను ఒక నెంబర్ చెప్తాను, నువ్వు ఆల్ఫాబెట్ చెప్పరా అన్నాడు. త్రీ సి టూ బి వన్ ఏ ఫైవ్ ఈ ఇట్లా చెప్పారు కదా. ఓకే, ఇది ఫస్ట్ లెవెల్. సెకండ్ లెవెల్ నేను నెంబర్ చెప్తాను, ఆల్ఫాబెట్ నువ్వు మనసులో అనుకొని దాంతో స్టార్ట్ అయ్యి ఒక దేశం పేరు చెప్పరా అనండి. వన్ అంటే ఏ, అమెరికా, అల్బేనియా, అర్జెంటీనా, ఆఫ్ఘనిస్తాన్, ఇలా వాడి ఎంత నాలెడ్జ్ ఉంటే అని చెప్పాలి. ఇది థర్డ్ లెవెల్. ఫోర్త్ లెవెల్ ఏంటంటే నేను నెంబర్ చెప్తాను, దేశం పేరు మనసులో అనుకొని ఏ అక్షరంతో స్టార్ట్ అవుతుందో ఆ అక్షరంతో నువ్వు ఫస్ట్ అనుకొని ఆ దేశం తాలూకు ఆఖరి అక్షరంతో స్టార్ట్ అయ్యే ఒక జంతువు పేరు చెప్పరా అన్నాను. ఉదాహరణ మళ్ళీ వన్ అని అనుకోండి. వన్ అంటే ఆఫ్ఘనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అంటే ఎన్, ఎన్తో స్టార్ట్ అయ్యే ఒక జంతువు పేరు చెప్పాలి. అల్బేనియా ఏతో స్టార్ట్ అయ్యే ఒక జంతువు యాంట్ అని చెప్పాలి. ఇది నెక్స్ట్ లెవెల్ అండి. దీని తర్వాత లెవెల్ ఏంటంటే నేను ఒక నెంబర్ చెప్తాను, ఆ నెంబర్తో నువ్వు ఒక దేశం అనుకొని, అక్షరం అనుకొని దేశం అనుకొని ఆ దేశం తాలూకు ఆఖరి అక్షరంతో స్టార్ట్ అయ్యే ఒక జంతువు అనుకొని ఆ జంతువు తాలూకు ఆఖరి అక్షరంతో స్టార్ట్ అయ్యే ఒక ఫ్రూట్ పేరు చెప్పరా అన్నాను. కొంచెం కష్టమైంది లాస్ట్ ఫైనల్ స్టేజ్. ఉదాహరణకి ఫోర్ అన్నారు. ఫోర్ అంటే డి, డితో స్టార్ట్ అయ్యే దేశాలు చాలా తక్కువ ఉన్నాయండి. నాకు తెలిసినంతలో రెండు మూడు ఉన్నాయి. ఒకటి డెన్మార్క్. కేతో స్టార్ట్ అయ్యే జంతువు ఏంటి, కంగారు. ఓతో స్టార్ట్ అయ్యేది ఆరెంజ్. ఇలాగ చేసినప్పుడు మీ పిల్లలకి మీరు చిన్న గిఫ్ట్ కొనివ్వాలి. వాడు ఎప్పటి నుంచో అడుగుతున్న క్రికెట్ బ్యాటు లేకపోతే బార్బీ డాల్ ఏదో ఒకటి కొనిస్తే హీ ఫీల్స్ దట్ నా యొక్క జ్ఞానాన్ని, నా యొక్క నాలెడ్జ్ని నా పేరెంట్స్ వెంటనే గుర్తిస్తున్నారు, దానికి నాకు బహుమతి వస్తుంది. ఈ ప్రపంచంలో జ్ఞానానికి తప్ప ఇంక దేనికి బహుమతి రాదు, కేవలం పుట్టినరోజులకి పండగలకి మాత్రమే బహుమతి సంపాదించడం అనేది వాచెస్ పని, ఏదైనా ఒకటి చేసి నేను సంపాదిస్తే అది ఐ విల్ బికమ్ ఏ పెర్ఫార్మర్ అనేది అర్థమవుతుంది. దీన్ని జ్ఞానం అంటారు. జ్ఞానం ఇంక్లూడ్స్ నాలెడ్జ్, ఇంటెలిజెన్స్, ప్రతిస్పందన అంటే ప్రశ్న అడగగానే ఎంత తొందరగా సమాధానం చెప్తావు, షూడ్నెస్, మ్యాథమెటికల్ ఇంటెలిజెన్స్, అన్నిటికన్నా ముఖ్యంగా లేటరల్ థింకింగ్. లేటరల్ థింకింగ్ అంటే అందరూ ఆలోచించే విధానం కన్నా డిఫరెంట్గా ఆలోచించడాన్ని లేటరల్ థింకింగ్ అంటారు. ఈ బీటెక్ స్టూడెంట్స్ ప్రాజెక్ట్ మేనేజర్స్గా అయిన తర్వాత ఒక బీటెక్ స్టూడెంటు ఒక ప్రాజెక్ట్ చేయడానికి 1 మంత్ పడితే ఇంకో స్టూడెంట్కి 22 రోజులే పట్టచ్చు. దాన్ని లేటరల్ థింకింగ్ అంటారు. ఈ పని ఇలా చేయకుండా, ఇలా చేయకుండా ఇంకోలా చేస్తే ఎలా ఉంటుంది అని తెలుసుకోవటమే లేటరల్ థింకింగ్. ఉదాహరణకి యాపిల్ పండు కింద పడితే కిందే ఎందుకు పడలేదు, పైకి ఎందుకు వెళ్ళలేదు అని చెప్పి న్యూటన్ కనుక్కున్న తర్వాత సర్ ఐజాక్ న్యూటన్ అయ్యాడు. దీన్ని లేటరల్ థింకింగ్ అంటారు. నౌ కమింగ్ బ్యాక్ టు ఏకాగ్రత పెంచుకోవటం ఎలా. ఏకాగ్రత పెంచుకోవటానికి పంచ జ్ఞానేంద్రియాలు అంటారు. పంచ జ్ఞానేంద్రియాలని కంట్రోల్ చేస్తే ఏకాగ్రత ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఒకసారి ఏకాగ్రత ఆటోమేటిక్గా పెరిగిన తర్వాత 2-3 సార్లు చదివితే అది పెర్మనెంట్గా ఇదిగా ఉంటుంది. తెలుగులో చిన్నప్పుడు మా ఫాదర్ చెప్పాడు, సవర్ణ దీర్ఘ సంధి అంటే ఏమిటి, డూమువులు ప్రథమ విభక్తి, మసజస తతగ నజభజ జజర యమాత రాజభానస, ఇవన్నీ ఇప్పటికి కూడా గుర్తుంటానికి కారణం ఏంటంటే చదివిన తర్వాత పెర్ఫెక్ట్, ఆ టెక్నిక్స్ తర్వాత చెప్తాను, ఇంకో 5 నిమిషాల తర్వాత చెప్తాను, పెర్ఫెక్ట్గా దాన్ని ఇక్కడ స్థిరపరి చేసుకుంటే ఇంకా మర్చిపోవటం అనే ప్రశ్నే లేదు. ఇంకా మర్చిపోవటం అనే ప్రశ్నే లేదు. పంచ జ్ఞానేంద్రియాల్లో అన్నిటికన్నా ముఖ్యమైన ఇంద్రియం కళ్ళు. నేను ఇంకా డీటెయిల్గా దీని గురించి ఎందుకు చెప్పట్లేదంటే మీరందరికీ మన ఆర్గనైజర్స్ ఒక సాఫ్ట్ కాపీ పంపిస్తారు. మరి ఎలా పంపిస్తారో నాకు అంత తెలియదు కరెక్ట్గా. ఆ సాఫ్ట్ కాపీలో ఇప్పుడు నేను చెప్పే పంచ జ్ఞానేంద్రియాలని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఒకసారి కంట్రోల్ చేసుకుంటే అది ఎలా జ్ఞాపకం ఉంటుంది మీకు. ఎందుకు మను చరిత్రలో అటజని కాంచ భూమిశురుడు అంబర చుంబి శిరస్సర ఝరి పటల ముహుర్ ముహుర్లుడ తవంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిపుల్ల కళాప కళాబిజాలమ్మన్ ఘటక చరత్కరుణ్ పోత మెరుంగులను పసరు ఆపరి బాయకుండు మకరా. ఈ పద్యాలన్నీ ఇంత పెర్ఫెక్ట్గా రావడానికి కారణం ఏకాగ్రత. ఫస్ట్ ఈజ్ కళ్ళు అండి. ఎప్పుడన్నా సరే మీరు చదువుకునే గదిలో మొత్తం చీకటి చేసుకొని టేబుల్ లైట్ వెలుగులో చదువుకోండి.
ఆ లైట్ కేవలం పుస్తకం మీదే పడి మిగతా డిస్ట్రాక్షన్స్ ఉండకూడదు. ఎప్పుడైతే మీరు వెళ్తున్న గదిలో చదివారో ఆ బల్లి దోమ కనబడతాయి. ఆ దోమని బల్లి తింటుందా తిందా, తింటుందా తిందా, టప్పని బల్లి పట్టుకోగానే మీకు రామ్ గోపాల్ వర్మ గుర్తొస్తాడు. దోమకి రామ్ గోపాల్ వర్మకి సంబంధం ఏంటి నేను చెప్తాను. ఆ బల్లి ఇట్లా పట్టుకోగానే మీకు రజనీకాంత్ సిగరెట్ ఇలా వేసుకుంటాడు కదా, అది గుర్తొస్తుంది. రజనీకాంత్ గుర్తురాగానే లకలకలకలకల గుర్తొస్తుంది. లకలకలక గుర్తురాగానే చంద్రముఖి గుర్తొస్తుంది. చంద్రముఖి గుర్తురాగానే దెయ్యం గుర్తొస్తుంది. దెయ్యం గుర్తురాగానే వర్మ గుర్తొస్తాడు. ఇది సంబంధం అండి. ఎక్కడికెక్కడికో ఎటో వెళ్ళిపోయింది మనసు అంటారు చూడండి. ఆ రకంగా మనం మాట్లాడుతున్నప్పుడు మనం ఏకాగ్రత తప్పిపోయినప్పుడు నిలబడుతుంది. సో కంట్రోల్ కంట్రోల్ యువర్ ఐసైట్ అదర్ పుస్తకం మీద కాకుండా ఇంకెక్కడా పడకుండా చీకటి చేసుకోండి. దిస్ ఇస్ ఐ. నెక్స్ట్ పాయింట్ ఈజ్ నోస్. మీరు మైలేజ్ చూస్తే ఈ పక్కన అగరత్తులు నిరంతరం విరుగుతూ ఉంటాయి. కొంతమందికి అగరత్తు పొగ పడకపోవచ్చు. జవ్వాది అని సూపర్ మార్కెట్లో దొరుకుతుంది, లేకపోతే కస్తూరి అని దొరుకుతుంది. మీకు ఏ వాసన ఇష్టం అయితే అది ఇక్కడ రాసేసుకుంటే ఆటోమేటిక్గా ఈ వాసన రాగానే చదువుకోవాలి అనిపిస్తుంది. ఫస్ట్ ఈజ్ ఐస్, నోస్. నోస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యాజ్ ఫార్ యాజ్ కాన్సన్ట్రేషన్ ఈజ్ కన్సర్న్. మనకి జలుబు చేసినప్పుడు కాన్సన్ట్రేషన్ ఎక్కువ కుదరదు. పరిశ్రమ ముందు జలుబు చేసింది అనుకోండి, అశోకుడు 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 అశోకుడు. సో నోస్ అనేది కార్టెక్స్ వరకు వెళ్తుంది. నోస్ ఈజ్ ద నియరెస్ట్ ఆర్గన్ టు ద బ్రెయిన్ మైండ్. కాబట్టి నోస్ ఎప్పుడు క్లీన్గా ఉండాలి. అండ్ నోస్ ఈజ్ ఆల్వేస్ ఇట్ ఈస్ అట్రాక్టెడ్ టువర్డ్స్ ఎ స్మెల్. మీరు మురిక్కాలవ పక్కన కూర్చొని చదవలేరండి. ఆ దుర్గంధానికి చదువు రాదు. దీనికి వ్యతిరేకం ఆలోచిస్తే ఎప్పుడైతే మీరు మురిక్కాలవ పక్కన కూర్చొని చదవలేరో మంచి సువాసన వచ్చే చోట ఇంకా బాగా చదవగలరు. ఆపోజిటే కదా. కాబట్టి రూమ్ ఎప్పుడు మంచి వాసనతో ఉండాలి, పరిమళంతో ఉండాలి. దిస్ ఈజ్ నోస్. అండ్ థర్డ్ ఈజ్ ఇయర్స్. చాలామంది పొద్దున లేవగానే మే కాఫీ అని మేకలా అరుస్తారు. నో, పొద్దున లేవగానే ముందు టేప్ రికార్డర్ ఆన్ చేసి సుప్రభాతం వినాలి. నేను దేవుని నమ్మకం అవి చెప్పట్లేదు. ఒక భూపాల రాగం, ఒక మలయ మారుతం, ఈ రాగాలతో వచ్చే వైబ్రేషన్స్తో బ్రష్ చేసుకుంటూ స్నానం చేస్తూ మౌనంగా ఎక్కువ మాట్లాడకుండా ఉంటే రాత్రి చదివినంతా కాన్సన్ట్రేషన్ ఎక్కిచ్చేస్తుంది. ఒక మంచి వైబ్రేషన్స్తో ఉండాలన్నమాట. కొంతమంది మ్యూజిక్ పెట్టుకొని చదువుతారు. నేను దానికి కొంచెం అంత నాకు అంత ఇష్టం ఉండదండి. మ్యూజిక్ పెట్టుకుంటూ రాసుకోవచ్చు కావాలంటే, చదువుకోవడం మాత్రం సంభవం. మీరు దాని గురించి నాకేం అబ్జెక్షన్ లేదు. వీలైనంత వరకు ఇయర్ క్లిప్స్ అంటే దూది పెట్టుకొని చదువుకోవటం బెటర్ అండి. కళ్ళకి లైటు, నోస్కి వాసన, ఇయర్స్కి ఇయర్ టెట్స్ అంటారు అది దూది అదంతా. నెక్స్ట్ ఈజ్ నోస్ ఇయర్ స్కిన్. ఆల్వేస్ ఆల్వేస్ బిఫోర్ స్టార్టింగ్ యువర్ స్టడీస్ వాష్ యువర్ ఫేస్. వాష్ యువర్ ఫేస్. ఫ్రెష్గా ఉండాలండి చదువుకోవటానికి ముందు. దిస్ ఈజ్ యాజ్ ఫార్ యాజ్ స్కిన్ ఈజ్ కన్సర్న్. నెక్స్ట్ ఈజ్ మౌత్. చదువుకునేటప్పుడు నోట్లో ఒక లవంగం కానీ యాలక్కాయ బుగ్గన పెట్టుకొని చదువుకోండి. సో దట్ మాట మాటికి వంటింట్లోకి వెళ్ళాలి అనే కోరిక ఉండదు. చాలామంది పిల్లలకి చదువు అరగంట అయిన తర్వాత వంటింట్లోకి వెళ్ళి జంతికలు ఎక్కడున్నాయో చేకూడులు ఎక్కడున్నాయో ఎత్తుక్కోవటం చాలా బ్యాడ్ హ్యాబిట్. చదువు మధ్యలో లేవకూడదు ఫస్ట్ పాయింట్. ఒకవేళ లేచినా గదిలోంచి బయటికి వెళ్ళకూడదు. అరగంట చదువుతారా గంట చదువుతారా 2 అవర్స్ చదువుతారా కానీ అదే గదిలో ఉండాలి. ఎందుకంటే ఆ వంటింట్లోంచి వెళ్ళి బయటకు వస్తున్నప్పుడు మీ సిస్టరో చిన్న సిస్టరో మదరో ఎవరో టీవీ చూస్తూ ఉంటారు. అలా చూస్తున్నప్పుడు ప్రపంచమంతా ఆనందంగా ఉంది, నేను ఒక్కడనే చదువు అనే బాధలో ఉన్నానన్న ఫీలింగ్ ఎప్పుడైతే కలిగిందో చదువు రాదు. అందువల్ల డోంట్ లీవ్ యువర్ రూమ్. ఇవి పంచ జ్ఞానేంద్రియాలకి సంబంధించిన 5 సూత్రాలు. పిల్లలు చదువుకునేటప్పుడు ఇంకొక రూమ్లో తల్లిదండ్రులు టీవీ చూసినా ఏదైనా వాళ్ళ ఎంగేజ్మెంట్లో వాళ్ళు ఉన్నా కూడా పిల్లలకు ఒక నెగిటివ్ ఫీలింగ్ వస్తుంది, నేను తప్ప ప్రపంచం అంతా ఆనందంగా ఉంది. మీరు ఏదైనా పని చేసుకోవాలనుకుంటే ల్యాప్టాప్ మీద పిల్లలు చదువుకుంటాడు అదే రూమ్లో కూర్చొని మీరు కూడా సీరియస్గా పని చేసుకోవాలి. లేదంటే కుట్లు అలికలు చేసుకోవాలి. ఏం చేసినా సరే మీరు ఆనందిస్తున్న ఫీలింగ్ వాళ్ళకి వస్తే మాత్రం సాక్రిఫైస్ చేయాల్సిందే కొన్ని. ఎస్, నౌ ఐ విల్ టెల్ యూ హౌ టు ఇంక్రీజ్ యువర్ మెమరీ. నీ పేరేమిట్రా అని అడిగాను అనుకోండి. నీ పేరేమిట్రా అని అడిగాను. నా ప్రశ్న మీ చెవిలోంచి లోపలికి వెళ్ళి ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ వేవ్స్ ద్వారా ఇక్కడికి వెళ్తుంది.
ఇందులో న్యూరాన్స్ ఉంటాయి. అంటే దిస్ ఇస్ నాట్ సైంటిఫిక్, ఓన్లీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, అర్థం అవడం కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఈ ప్రశ్న చెవిలోంచి ఇక్కడికి వెళ్ళి దీనికి సంబంధించిన న్యూరాన్ ఆన్సర్ చెప్తుంది, నీ పేరేమిటో. ఆ ఆన్సర్ మళ్ళీ ఇంకో ఎలక్ట్రోమాగ్నెటిక్ పాత్వే ద్వారా ఇక్కడి నుంచి బయటకు వస్తుంది. దీన్ని జ్ఞానేంద్రియము అంటాం. జ్ఞానేంద్రియం రిసీవ్స్ ది క్వశ్చన్ అండ్ కర్మేంద్రియం గివ్స్ ది ఆన్సర్. ఎగ్జామినేషన్లో మీరు క్వశ్చన్ పేపర్ చూడగానే జ్ఞానేంద్రియం రిసీవ్స్ ది క్వశ్చన్ అండ్ కర్మేంద్రియం రైట్స్ ది ఆన్సర్. మీకు చిన్నప్పుడెప్పుడో 3 సంవత్సరాల వయసులో మీ అమ్మ పిచ్చి కుక్క కనబడగానే అక్కడ ఉండద్రా పారిపో అని చెప్పింది అనుకుందాం. అది జ్ఞానేంద్రియం ద్వారా లోపలికి వెళ్ళి ఇక్కడ ఉండిపోయింది. మీకు 100 ఇయర్స్ వచ్చిన తర్వాత పిచ్చి కుక్కని చూస్తే 97 ఇయర్స్ బ్యాక్ తల్లి చెప్పిన ఆ మాట గుర్తొచ్చి కాళ్ళు కర్మేంద్రియం, మీరు సూపర్ మ్యాన్ కన్నా వేగంగా అక్కడి నుంచి పరిగెడతారు. 97 ఇయర్స్ బ్యాక్ న్యూరాన్ స్టిమ్యులేట్ అయ్యి కాళ్ళని పరిగెత్తిస్తుంది. ఈ న్యూరాన్ లేదనుకోండి, మర్చిపోయారనుకోండి, ఆ కుక్క ముందు నిలబడి అది కుక్క, అది పిచ్చిది, కానీ దానికి తెలియదు నేను దానికన్నా పిచ్చిదని. అప్పుడు కుక్క మిమ్మల్ని కరిచి అది చచ్చిపోతుంది. దీన్ని అజ్ఞానము అంటారు. సో ఆల్వేస్ ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని ఫ్రెష్గా ఉంచుకోవాలండి. దీనికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. పరీక్షలకు అరగంట ముందు లేదా మీరు ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్తే అరగంట ముందు ఎవరితో మాట్లాడకూడదు. కీప్ సైలెంట్ టు కీప్ ది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రెష్. ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ స్మైల్. పేపర్ కాగానే, క్వశ్చన్ పేపర్ కానీ ముందు దాన్ని చూడండి, చూసి నవ్వండి. ఏమిటి పేపరు, ఇదో పేపరా, ఇంత ఈజీగా ఉంది అని అనుకోండి. తర్వాత ఏడవచ్చు, ముందు నవ్వండి. నవ్వటం ద్వారా బ్రెయిన్లో సెరటోనిన్ అనే న్యూరో కెమికల్ రిలీజ్ అవుతుంది. దట్ కీప్స్ యూ మోర్ హెల్దీ. దీనికి ఆపోజిట్ నెగిటివ్ కార్టిజాల్ అంటారు. నెగిటివ్ కార్టిజాల్ అది బ్లాంక్ అయిపోతుంది, సడన్గా చెమటలు పట్టేసేసి అంత ఇదైపోతుంది. ఇప్పుడు ఉదాహరణకి ఈ మీటింగ్ అయిన తర్వాత కరెక్ట్గా 1 మినిట్లో మీరు 15 మంది తెలుగు హీరోయిన్ల పేర్లు చెప్పండి అని పందెం వేసుకోండి. మీరు 2 ముగ్గురు వేసుకోండి, తెలుగు హీరోయిన్ పేర్లు 15 చెప్పాలి. నాకు తెలుగుగా తెలియదు కానీ, తెలియదు నిజంగా సరే, ఇదే బ్లాంక్ అయిపోవటం అంట. ఇలాగా మైండ్ బ్లాంక్ అయిపోతూ ఉంటుంది. దీన్ని నెగిటివ్ కార్టిజాల్ ఎఫెక్ట్ అంటారు. ఫస్ట్ ఈజ్ టేకింగ్ ది క్వశ్చన్ పేపర్ అండ్ స్మైల్. సెకండ్ ఈజ్ డోంట్ టాక్ 1/2 అవర్ బిఫోర్ ది ఎగ్జామ్స్. ఇవన్నీ మీకు ఇచ్చే పుస్తకంలో, సాఫ్ట్వేర్ పుస్తకంలో. అండ్ థర్డ్ పాయింట్ ఈజ్ వార్మప్. ముఖ్యంగా ఇంటర్వ్యూస్లో చాలామంది తడబడిపోతారండి, చాలామంది తడబడిపోతారు. ఆర్ ఏ బ్యాచులర్ ఆర్ అన్మ్యారీడ్ అంటే బ్యాచులర్ అంటాడు. అంటే అన్మ్యారీడ్ కాదా సార్, అన్మ్యారీడ్ అంటే బ్యాచులర్ కాదా సార్, సార్ సార్ బోత్ రెండు ఒకటే సార్, మరి ఇప్పుడు అర్థమైందా నీకు. సో రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. దీనికి హ్యాండ్ అండ్ బ్రెయిన్ సింక్రనైజేషన్ అంటారు. మీరు ఇంటర్వ్యూ చేసినప్పుడు కానీ, మీకు టెన్షన్ ఎక్కువైనప్పుడు కానీ ఇలా అనుకోవడం స్టార్ట్ చేయండి. కొంతకాలానికి విత్ 2-3 మంత్స్ ఇలా అనుకున్నప్పుడల్లా మీరు రిలాక్స్ అయిపోతారు. ఏదో సినిమాలో చిరంజీవి సినిమా అది, నాకు శంకర్ దాదా చింతపడి కోపం వచ్చినప్పుడు నవ్వుతూ ఉంటుంది. అలాగా హ్యాండ్ అండ్ బ్రెయిన్ సింక్రనైజ్ చేసుకుంటే రిలాక్స్ అయిపోతారు. ఎక్సర్సైజ్. దీనికన్నా ముఖ్యంగా ఎగ్జామినేషన్ బయట కూర్చున్నప్పుడు కానీ, ఎగ్జామినేషన్ రాస్తున్న దానికి ముందు కానీ టేక్ ఎ డీప్ బ్రెత్. యూ రిక్వైర్ మోర్ ఆక్సిజన్. రిలాక్స్ విత్ లెఫ్ట్ ఫిస్ట్. డోంట్ రైట్ ఎనీ ఆన్సర్ ఇమ్మీడియట్లీ. క్వశ్చన్ పేపర్ చదివిన తర్వాత క్వశ్చన్ పేపర్ క్వశ్చన్ టేబుల్ మీద పెట్టేసేసి 1 or 2 మినిట్స్ రిలాక్స్ అవ్వండి. దీన్నే ధ్యానము అంటారు. నేను ఇంతకుముందు చెప్పాను పంచ జ్ఞానేంద్రియాలు అని చెప్పేసి. నేను ఇప్పుడు రాస్తున్నప్పుడు కూడా, నవల్స్ అవి రాస్తున్నప్పుడు కూడా నేను మీకు చెప్పినవన్నీ చేస్తానండి. ఫస్ట్ లేవగానే అగ్రతలు ఎలిగిస్తా కంప్యూటర్ ముందు. ఇది పూజా దేవుడు ఇది కాదండి, ముందు స్మైల్. మీరు గుడికి వెళ్ళినప్పుడు ఫస్ట్ అక్కడ వాసన మిమ్మల్ని పట్టేస్తుంది. ఫస్ట్ గుడికి వెళ్ళే ముందు స్నానం చేస్తారు. నేను చెప్పాను చదువుకొని ముందు మొహం కడుక్కోండి, అలా స్నానం చేస్తారు. గుడిలో ఘంటారావం వినపడుతూ ఉంటుంది, శబ్దం. గర్భగుడి చీకటిగా ఉంటుంది, చిన్న ప్రమిది వెలుగుతూ ఉంటుంది. అలాగ మొత్తం చీకటి చేసి లైట్ వెలిగించమని చెప్పాను. చెవులకి, ముక్కుకి, నోటికి వాడు వెళ్ళగానే ప్రసాదం ఇస్తాడు. నోటికి బొట్టు పెట్టుకుంటాం, అగ్రతలు వెలిగిస్తాం. ఇలా అన్ని రకాలైన ఇంద్రియాలని మనం కంట్రోల్ చేస్తే
మనం చదువుకునే గది ఒక సరస్వతీదేవి ఆలయం అవుతుంది. ఆ సరస్వతీదేవి ఆలయంలో మన ఆలోచనలు ఎప్పుడూ పక్కకి పోవండి. ఒక ఏకాగ్రత మనసా వాచ కర్మణ అలాగ ఏకాగ్రత ఏర్పడితే సిరికింజప్పుడు శంఖ చక్ర యుగమం దగ్గర నుంచి లావక్కింత లేదు వరకు కార్యరాజులు రాజ్యములు గలగవే వారి దగ్గర నుంచి 2+2=4+2=6+ ఏదైనా సరే మనకి కంటత వచ్చేస్తుంది. వాట్ ఈజ్ ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్? వెన్ ఎ బాడీ ఈజ్ టోటలీ పార్షియల్లీ ఇమ్మర్స్డ్ ఇన్ లిక్విడ్ లూజెస్ సమ్ వెయిట్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ది వెయిట్ ఆఫ్ ది లిక్విడ్ డిస్ప్లేస్డ్. వాట్ ఈజ్ న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్? ఫస్ట్ లా ఆఫ్ మోషన్ ఈజ్ ఏ బాడీ కంటిన్యూస్ టు బి ఇన్ స్టాటిక్ ఆర్ మూవింగ్ పొజిషన్ అన్లెస్ అవుట్ సైడ్ ఫోర్సెస్ అప్లైడ్ టు ఇట్. ఇలాగా ఏదైనా సరే గుర్తుంటుంది. ప్రొవైడెడ్ యూ షుడ్ హ్యావ్ ఎ బిలాంగింగ్నెస్ టువర్డ్స్ స్టడీస్, చదువుకోవాలనే తపన ఉండాలండి. ఐ ప్లేడ్ ఫర్ క్రికెట్ కెప్టెన్, ఐ వాజ్ ఇన్ ముంతాజ్ కాలేజ్ మలక్పేట్ కెప్టెన్ హైదరాబాద్. స్టిల్ యూ కెన్ రీడ్ వెల్. ఏ కుర్రాడైనా సరే అప్ టు 16th ఇయర్ 3 రంగాల్లో ప్రవేశం ఉంటుందండి. 16 తర్వాత ఒకటి అయిపోయి 2 ఉంటుందండి. ఆ తర్వాత యూ కెన్ చూస్ బిట్వీన్ క్రికెట్ ప్లేయర్ అవ్వాలా సచిన్ తెండూల్కర్ లాగా, లేదంటే ఎవరైనా రామానుజన్ లాగా మ్యాథమెటిషియన్ అవ్వాలా, లేదంటే 2 అవ్వాలా విశ్వనాథన్ ఆనంద్ లాగా ఇంజనీర్ ప్లస్ క్రికెట్ చదరంగం ఏదైనా అవ్వాలా అనేది డిసైడ్ చేసుకోవాలండి. ఫస్ట్ మాత్రం 3 రంగాల్లో ప్రవేశం ఉండాలి. ఉదాహరణకి నాకు చదరంగం అంటే ఇంట్రెస్ట్ ఉంది, లేదా మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ అనుకుందాం. 1 గంట సేపు చదివిన తర్వాత చాటింగ్ చేయకుండా కంప్యూటర్ మీద వెళ్ళి గూగుల్ చూడకుండా ఐ విల్ గో ఫర్ మ్యూజిక్. ఆ 1 అవర్ మ్యూజిక్ అయిపోయిన తర్వాత ఐ విల్ గో అగైన్ అండ్ రీడ్. ఈ 2 ఇలా చేసుకున్నప్పుడు 2 ఆరోగ్యకరమైన పరిణామాలు కాబట్టి యూ విల్ రియల్లీ ఎంజాయ్ ఇట్. దిస్ ఈజ్ ది టెక్నిక్ ఆఫ్ స్టడీయింగ్. నౌ క్వశ్చన్ పేపర్ రాసిన తర్వాత ఆన్సర్స్ ఎవరితో డిస్కస్ చేయకండి. రాశారో అయిపోయింది. మీ ఫ్రెండ్ అంటే ఎవడు? మీ అంత తెలివితేటలు ఉన్నవాడే కదా, వాడు చెప్పే ఆన్సర్ కరెక్ట్ అని నమ్మకం ఏంటి? సో నెవర్ డిస్కస్, ఎందుకంటే నెక్స్ట్ ఎగ్జామినేషన్కి మూడ్ పాడైపోతుందండి ఒకవేళ తప్పు అయితే. సో నెవర్ డిస్కస్, నెవర్ స్టార్ట్ ఆన్సరింగ్ యువర్ ఆన్సర్ షీట్ని వెంటనే స్టార్ట్ చేయొద్దు. కొంచెంసేపు బ్రీతింగ్ తీసుకోండి, నమస్కారం చేయండి. నమస్కారం అంటే ఇలాగ నమస్కారం కాదు, మనసులోనే ఒక విధమైన ట్రాన్స్లోకి వెళ్ళి మెడిటేషన్ లాగా చేయండి. మీరు ఇప్పుడు చదువుతున్న ఇప్పుడు మీకు వస్తున్న మార్కుల కన్నా కనీసం 5 మార్క్స్ ఎక్కువ వస్తాయండి చిన్న చిన్న టెక్నిక్స్ ఉపయోగించుకుంటే. దీస్ ఆర్ ద థింగ్స్. చాలామందికి కమ్యూనికేషన్ రాంగ్ ఉంటుంది. రండి మాస్టర్ చెప్పండి చెప్పండి, ఏ క్వశ్చన్స్ వస్తాయి చెప్పాలి, ఆన్సర్స్ ఎవరు అడగరండి, నేను చెప్తే ఇంకా క్వశ్చన్స్ ఏమి అడుగుతాను, ఏం అడుగుతాను. ఇంకా 5 మినిట్స్లో క్లోజ్ చేస్తాను. కమ్యూనికేషన్ చాలా బాగుంటారండి. ఇంటర్వ్యూస్లో పాపం కుర్రోళ్ళు చదువు బాగుంటుంది నాలెడ్జ్ బాగుంటుంది కానీ సరిగ్గా చెప్పరండి, 5 రకాల తప్పులు చేస్తూ ఉంటారు. అవి చెప్తాను. ఒక పిల్లి నీ గదిలోకి వచ్చిందిరా దాని బరువు ఎలా చూస్తావు, ఒక రకరకాల విషయాలు చెప్పు, 5 రకాలుగా చెప్పు అంటే ఫస్ట్ వాడు చెప్పేది పిల్లిని మనం బరువు ఎత్తి చూస్తామండి, తర్వాత మన బరువు అందరం తీసేస్తామండి, పిల్లి బరువు వస్తుంది కదా అంటాడు. దీన్ని ఏమంటారంటే ఫంబ్లింగ్ ఆఫ్ వర్డ్స్ అంటారు, మాట తడబాటు అంటారు. మనం అంటామేంటి, నేను అనాలి కదా, పిల్లిని నేను ఎత్తుకుంటానండి తర్వాత పిల్లిని తీసేసి నా బరువు చూసుకుంటా. మనం అంటే ఎవరు? నేను నువ్వునా? రాత్రి 12 నీ గదిలో నేను ఎత్తుకుంటానరా? ఫంబ్లింగ్ ఆఫ్ వర్డ్స్ ఉండకూడదు ఇంటర్వ్యూస్లో. జంబ్లింగ్ ఆఫ్ థాట్స్ ఉండకూడదు. రామాయణం చెప్పమంటే రావణాసురుడు సీతను ఎత్తుకుపోయాడండి, సీతారాముడు అడవికి వెళ్ళారండి, సీతకు ఇద్దరు కొడుకులండి, ఇదే అని చెప్పేది. ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేయాలి? సీతారాముడు అడవికి వెళ్ళారండి, అక్కడ స్టార్ట్ చేయాలి కదా. నీ ఆలోచనలో ఏది ఫస్ట్ వస్తే నువ్వు అది చెప్పేసావంటే జంబ్లింగ్ ఆఫ్ థాట్స్ అంటారు. అన్నిటికన్నా 3వది చలంక మిస్టేక్, మిస్సింగ్ ఆఫ్ లింక్స్ అంటారు. రాముడు, అతని తమ్ముడు లక్ష్మణుడు, అతని భార్య సీత అడవికి వెళ్ళారు సార్ అంటాడు. ఇప్పుడు సీత ఎవరి భార్య? నువ్వేం చెప్పు? రాముడు, అతని తమ్ముడు లక్ష్మణుడు, అతని భార్య సీత అని చెప్పావు. సీత ఎవరి భార్య? లక్ష్మణుడు భార్య, రాముడు భార్య. దీనన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే సర్కమ్స్టాన్షియాలిటీస్ అంటారంటే సగం చెప్పు వదిలేయటం. క్వశ్చన్, పిల్లి బరువు ఎలా చూస్తారా? పాలు పెడతాను. పాలు పెడితే తాగే చెడిపోతుంది. పిల్లి బరువు ఎలా చూస్తారు? సార్ ఒక గిన్నెలో పాలు పెడితే గిన్నె బరువు ఎవరు చూస్తారు? ఏం చెప్పాలంటే ఒక గిన్నెలో పాలు పోసి బరువు చూస్తాను, పిల్లి వచ్చి తాగుతున్నప్పుడు మొత్తం బరువు చూస్తాను, పిల్లి తాగేసి వెళ్ళిపోయిన తర్వాత ఖాళీ గిన్నె బరువు చూస్తాను. పిల్లి ప్లస్ గిన్నె ప్లస్ పాలు మైనస్ గిన్నె ప్లస్ పాలు ఈజ్ ఈక్వల్ టు ఆకలితో ఉన్న పిల్లి బరువు. పిల్లి ప్లస్ గిన్నె ప్లస్ పాలు మైనస్
ఖాళీ గిన్నె ఈజ్ ఈక్వల్ టు పాలు తాగిన పిల్లి బరువు. ఇది చాలా సిల్లీ ఆన్సర్, కానీ యు ఆర్ బెస్ట్ ఇన్ కమ్యూనికేషన్ అనే విషయం ఇంటర్వ్యూర్కి అర్థమవుతుంది. దిస్ ఈజ్ ది టెక్నిక్ ఆఫ్ ఆన్సరింగ్ ఇంటర్వ్యూస్. డెవలపింగ్ కాన్సన్ట్రేషన్లో ఇంకొక పాయింట్ చెప్తానండి, ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది తినేదాన్ని పంది అంటారండి. అలా తినద్దండి. కంట్రోల్ యువర్ ఫుడ్ హ్యాబిట్స్. ఇంతకన్నా మెయిన్ ఏంటంటే, చదువుకోవటానికి గంట ముందు, చదువు 7 గంటలకు ప్రారంభిస్తారంటే అసలు రోజు చదువుతారా మీరు? చదువుకోవటానికి గంట ముందు 6 రకాల పదార్థాలు తినకూడదు. స్వీట్స్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, పానీపూరి, ఫాస్ట్ ఫుడ్స్, మిర్చి బజ్జి. ఈ 6 రకాల పదార్థాల్లో మొదటి 3 శాక్రిన్ ఉంటుంది, స్వీట్ ఉంటుంది. తర్వాత 3 పదార్థాల్లో క్యాప్సికైసిన్, కారం ఉంటుంది. ఈ 2 తినటం వల్ల వీటిని కడుపులో జీర్ణం చేసుకోవడానికి బోర్డంత ఆక్సిజన్ కావాలి. మనం చదివే చదువు అంతా మెదడులోకి వెళ్ళాలంటే దానికి కూడా ఆక్సిజన్ కావాలి. మీరు ఎప్పుడైతే ఇవన్నీ తిన్నారో, వీటిని జీర్ణం చేయటానికే మనం పీల్చే ఆక్సిజన్ అంతా సరిపోతే నిద్ర వస్తుంది, మైండ్ మరోజుగా ఉంటుంది. ఏదో తల్లిదండ్రుల కోసం, టీచర్స్ కోసం చదివినట్టు చదువుతాం. సో అవాయిడ్ 6 టైప్స్ ఆఫ్ ఫుడ్స్ బిఫోర్ స్టార్టింగ్ యువర్ స్టడీస్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది పాయింట్. చాలామంది చేసే తప్పు ఏంటంటే, చదువుకోవడానికి ముందు కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటానమ్మా, కొంచెంసేపు ఆడుకుంటానమ్మా అంటారు. ఆ కొంచెంసేపు అనేది ఎంతసేపు? ఎప్పుడైనా సరే లింక్ యువర్ స్టడీస్ విత్ టైం. 7:00 to 8:30 చదువుకుంటాను 1.5 hours అంటే, ఆ 8:30 కంపల్సరీగా చదువుకోవాల్సిందే. సమ్మర్ హాలిడేస్లో అయినా సరే, ఇదైనా సరే. మీరు అనొచ్చు చదువు తప్ప జీవితంలో ఇంకేం లేదా అని. చాలా ఉందండి, ఆ చాలా ఉందంటే చదువు ఉండాలి. లేదంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకోవచ్చు, లేకపోతే రాజకీయాల్లో చేరొచ్చు, ఏదైనా చేయొచ్చు. బట్ ఇక్కడ మీరు వింటున్నది చదువు కోసం కాబట్టి చదువును ప్రేమించండి, చదువుని ఎంజాయ్ చేయండి. అద్భుతంగా ఉంటుంది, నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను చదువు అనేది. లాస్ట్ థింగ్ ఈజ్, ప్రతి మనిషికి డిజైర్ అండ్ టార్గెట్ అని 2 ఉంటాయి. డిజైర్ అంటే కోరిక, టార్గెట్ అంటే గమ్యం. నేను ఐఏఎస్ చదవాలి అనేది కోరిక, నేను సినిమా యాక్టర్ అవ్వాలి కోరిక, నేను 5 lakh rupees జీతం సంపాదించాలి కోరిక. మరి గమ్యం అంటే ఏంటి? ఈ కోరికను తీర్చుకోవడానికి నేను ఏం చేయాలి? ఐఏఎస్ చదవాలంటే పొద్దున 4 o'clock లేవాలి, ఫ్రెండ్స్ని తగ్గించుకోవాలి, ఈ చాటింగ్ నానాగుడ్డు ఇవన్నీ తగ్గించుకోవాలి. ఇది గమ్యం. ఒక కోరిక ప్లస్ కృషి ఈజ్ ఈక్వల్ టు గమ్యం. చాలామందికి కోరిక ఉంటుంది తప్ప గమ్యం ఉండదండి. ఇది సాధించాలి. ఇది సాధించాలంటే ఏం చేయాలి అనేది మీకు ఆల్రెడీ చెప్పేశాను. కట్ యువర్ ఫ్రెండ్స్ మ్యాక్సిమం, కట్ యువర్ చాటింగ్ టాకింగ్ ఎవ్రీథింగ్ టు ద మ్యాక్సిమం, అన్నీ తగ్గించేసేయండి. ఒక గమ్యం. దీంట్లో చాలా ఆనందం ఉందండి. డిజైర్ చెప్పేది మనసు, గమ్యం చెప్పేది బ్రెయిన్. పొద్దున్న 6 o'clock చదువుకుందాం అనుకుంది, అది బ్రెయిన్ చెప్పింది. సరిగ్గా 6 మీ ఫేవరెట్ హీరో సినిమా వచ్చింది టీవీలో, సినిమా చూద్దాం అని చెప్పేది మనసు. మనసు ఒకటి చెప్పి మెదడు ఒకటి చెప్పిన వాడు జీవితంలో పైకి రాడండి. 2 ఒకటే చెప్పాలి, దాన్నే నిష్కామయోగం అంటారు. మనసు బ్రెయిన్ ఒకటే చెప్పాలి, అప్పుడు ఇది చాలా పవర్ఫుల్ అండి. హార్ట్ ఏం చెప్తుందంటే, సినిమా 9 o'clock అయిపోతుంది కదా, అప్పటివరకు చదువుకుందాం, అప్పటివరకు సినిమా చూద్దాం, ఆ తర్వాత చదువుకుందాం అంటుంది. ఇది సరే అంటుంది. 9 o'clock నిద్ర వస్తుంది కదా, రేపు మార్నింగ్ 4 o'clock లేద్దాం అంటుంది. సరే అంటుంది. 4 o'clock ఇప్పుడే, ఇంకా రేపు పరీక్షలు పెట్టుకుని ఏం చదువుతాం, కొంచెం నిద్రపోదాంలే అంటుంది. సో ఇది చెప్పేవాడు జీవితంలో పైకి రాడు. ట్రై టు మేక్ దిస్ అండ్ దిస్ యువర్ టార్గెట్ అండ్ డిజైర్. ఒకటే అయితే జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ఆడవాళ్ళు షాపులకు వెళ్ళినప్పుడు, ఈ చీర కొంటే బాగుంటుందా, ఈ చీర కొంటే బాగుంటుందా అని, ఈ చీర కొన్న తర్వాత అయ్యో ఈ చీర కొంటే బాగుంటుంది అన్నప్పుడు ఈ చీర కూడా ఆనందం ఇవ్వదండి. నువ్వు 2 సెలెక్ట్ చేసుకోవాలి. నువ్వు ఉప్మా తింటున్నావు, పక్కనోడు పెసరెట్టు తింటున్నావు, అయ్యయ్యో పెసరెట్టు తింటే బాగుంటుంది అని నువ్వు ఎప్పుడైతే అనుకున్నావో, నీకు ఉప్మా కూడా ఆనందం ఇవ్వదండి. సో ట్రై టు మేక్ యువర్ డిజైర్ అండ్ టార్గెట్ ఈక్వల్. ఒకటే చేయండి,
చాలా శ్రద్ధగా విన్నారు అనుకుంటున్నాను, పెన్ను పేపర్ ఉందనుకుంటున్నారు. ఈ పుస్తకాలు ఎట్లా వస్తాయో ఏమిటో నాకు అంత డీటెయిల్గా తెలియదు. అందరికి పంపించేస్తాను. మరి ఇంకే హ్యాపీ అంట, పీడిఎఫ్ మీకు వస్తాయి. రెండు పుస్తకాలు, ఒకటి 100 టిప్స్ టు గెట్ ఏ ర్యాంక్, ఒకటి అది ఆల్రెడీ పంపించాను. ఇంకో పుస్తకం రైట్ డెవలపింగ్ రైట్ బ్రెయిన్, అది కూడా పంపించేశారా? వచ్చేసినాయి అంట కదా మీకు. కానీ చదవండి, ఆ లెక్కలు చేయండి, చాలా గమ్మత్తుగా ఉంటాయి ఆ లెక్కలు. క్యాలికస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు చేస్తున్న కార్యక్రమం, వాళ్ళకి అభినందనలు, అభివందనలు కూడా. కంగ్రాచులేషన్ అండ్ థ్యాంక్స్. అండ్ ఆల్రెడీ ఐ హవ్ థ్యాంక్డ్ ది పీపుల్, ప్రెస్ పీపుల్. వాళ్ళు లేకపోతే మీరు అందరూ ఇంత మాకు సర్క్యులేషన్, లేకపోతే ఇంత అడ్వర్టైజ్మెంట్ ఉండేది కాదు. ఒక మంచి కార్యానికి వాళ్ళు సహాయపడ్డారు. ఇది నిజంగా నాకు వీళ్ళు ఇచ్చిన అవకాశం. మీ అందరితో మాట్లాడుతున్నాను, కొంచెం శ్రద్ధ పెట్టి చదవండి, జీవితం అద్భుతంగా ఉంటుంది. 72 ఏళ్ల వయసులో నేను చెప్తున్న ఆఖరి మాట ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్.